మాచర్ల పట్టణంలోని 20వ వార్డులో సుమారు 100 కుటుంబాలకు చెందిన ప్రజలు బుధవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మీనాక్షి కంటి వైద్యశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ ద్వారా వచ్చి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వార్డు ప్రజలు మాట్లాడుతూ డాక్టర్ పర్వతయ్యకు సంబంధించిన స్థలమే కాకుండా రోడ్డు కూడా తమదేనంటూ 100 కుటుంబాలకు రహదారి లేకుండా చేసేందుకు ప్రయత్నించడం సరైన పద్ధతి కాదు అన్నారు. స్వచ్ఛంద సంస్థ పేదల కోసం నిర్మించిన కంటి ఆసుపత్రికి రోగులు రావాలంటే ఇబ్బందులు తప్పవన్నారు. అంతేకాకుండా చర్చికి కూడా దారి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు కోరారు. పైప్ లైన్ తర్వాత ఈ దారిని మాకు ఉన్నది అనేటువంటి ద్వారంలో మాట్లాడుతున్నారు. ఈ దారి కూడా మాకు ఇక్కడ ఉన్న జనాన్ని అందరికీ సక్రమంగా ఇప్పించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం వేయడానికి బయలుదేరారు. తిరిగేది ఈ స్థలం ఆయన స్థలం ఆయన పేరు చెప్పి పేరు భారతయ్య గారు. ఈరోజు 20వ వార్డులోని 100 కుటుంబాల ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పేద ప్రజలు ప్రధాన రహదారిగా ఉపయోగించుకునేటటువంటి ఈ దారి మరి భారతయ్య గారి స్థలంలో ఉన్నదనే ఉద్దేశంతో ఆయన మరి దారిని ఆక్రమించాలని చూస్తున్నారు. డివిజనల్ సర్వేర్ గారు మరి కొలతలేసి కూడా ఈ స్థలం రోడ్డు కిందనే ఉంది అని నేను చెప్పినప్పటికి కూడా మొండిగా వ్యవహరిస్తూ 100 కుటుంబాలకి దారి లేకుండా చేసేటటువంటి పరిస్థితిని ఈరోజు భారతయ్య గారు కల్పిస్తూ ఉన్నారు. దయచేసి ఆ విధానాలను మానుకొని రోడ్లని 10 మందికి ఉపయోగపడేదాన్ని ప్రజా వ్యతిరేక చర్యలోకి పాల్పడకుండా అందరికీ అనుకూలంగా రోడ్డును వదిలేసేటటువంటి ప్రక్రియను మొదలు పెట్టాలని 10 మందికి ఉపయోగపడేటటువంటి మరి కంటి హాస్పిటల్ కానీ మతపరమైనటువంటి చర్చికి కానీ దారి లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితులు కనుక వస్తే మరి మాచర్ల పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తూ ఊరుకోరు. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సౌఖ్యంగా ఉండాలి. ప్రభుత్వం కల్పించే అన్ని మౌలికమైనటువంటి వసతులను సదుపాయాలను అన్నింటిని కూడా సమానంగా రాజ్యాంగం మనకిచ్చింది కాబట్టి ఆ హక్కులన్నింటిని పొందేటటువంటి హక్కు మనకుంది. ఈ దారిని నడవద్దు, ఈ దారి నా దారిలో ఉన్నది అనడానికి అది ఎవరికి హక్కు లేదు. రోడ్లు అనేవి ప్రజా ఆస్తులు, ప్రజలకు సంబంధించినవి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆస్తులు అయ్యి వాటిని అక్రమంగా ఆక్రమించాలని వాటిని దుర్వినియోగపరచడం అనేది మరి ఆ దిశ నుంచి పోవద్దు, నడవద్దు, చేయొద్దు అనేది బెదిరింపు ద్వారా మంచి పద్ధతి కాదని ఒక బాధ్యత కలవైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని అదేవిధంగా ఆక్రమణ చేయాలని చూస్తున్న ఈ దారిని వదిలివేయాలని, వదిలివేయకపోతే ఉద్యమాన్ని ఉధృక్తం చేస్తామని, జిల్లా వ్యాప్తంగా ఉద్యమించడానికి కూడా వెనుకాడపోమని, ప్రజలకు ఉపయోగపడే చర్యలని ఏటినైనా కానీ వ్యతిరేకిస్తే అది ప్రజా వ్యతిరేక చర్య అవుతుంది. ప్రజలు ఉండబట్టే ప్రజల మీదనే మరి మీరు ఈరోజు కూడా పత్రం చేయగలుగుతున్నారు. మరి మీ ప్రధాన సంపాదన కూడా మీకు సంపాదించేది కూడా ప్రజలే. అలాంటి ప్రజలను నిర్లక్ష్యం చేయటం అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నారు మీరు. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోకపోతే మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా అన్ని ప్రజా సంఘాల పిలుపు మేరకు ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమం చేయడానికి కూడా వెనకాడపోమని, ఈ రోడ్లు జోలు పోవటం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి కంటి హాస్పిటల్లు రోడ్డుకి మరి ప్రధానమైనటువంటి దారి కాబట్టి ఈ దారిని వదిలేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఏమి లేదు, ఆ బుక్ తీసుకుని వెళ్ళమని అక్కడికి. Thank you.
Eu não sei se você está aqui.